మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను నేడు రామాయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ రాజేష్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులకు ప్రజలకు మధ్య సంబంధాలు నెలకొల్పడానికి మరియు యువకులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించడానికి క్రీడా స్ఫూర్తి కలిగించడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ టోర్నమెంట్ 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని మొత్తం 22 టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయని రామాయంపేట సర్కిల్ పరిధిలోని చేగుంట చిన్నశంకరంపేట నిజాంపేట నార్సింగి రామాయంపేట మండలాలకు చెందిన క్రీడాకారులు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. నేటి నుండి ప్రతిరోజు 6 మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుందని ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ రోజు నుండి రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని 5 మండలాలు నిజాంపేట రామాయంపేట నార్సింగి చేగుంట శంకరంపేట ఈ 5 మండలాల పరిధిలోని ఉన్నటువంటి క్రీడాకారులు ముఖ్యంగా క్రికెట్ ఆడే క్రీడాకారుల గురించి ఒక టోర్నమెంట్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి ఆదివారం వరకు ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. దీంట్లో ఇప్పటి వరకు దాదాపుగా 22 టీంలు అంటే మన 5 మండలాల పరిధిలో 22 టీంలు కూడా పేరు నమోదు చేయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు అంబేద్కర్ సంఘం సంబంధించినటువంటి 2 టీంలకు మనం పోటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు 6 మ్యాచ్లు, రేపు ఇంకొక 6 మ్యాచ్లు, ఎల్లుండి సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి. ఇంకా అంటే దీనికి సంబంధించి ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అందరి సహకారంతో ఒక మెగా టోర్నమెంట్ విత్ క్రేజ్ బాల్ తోటి నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా ఏంటంటే పోలీసులకు ప్రజలకు ఉత్సాహవంతులు ప్రజలకు మధ్య సత్సంబంధాలను పెంపొందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని మనసు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.